రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా మరి నువ్వు ఎందుకు షేర్ కొట్టలేదు ముందు నువ్వు కామెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టలేదో చెప్పరా రేయ్ 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 ఆపండిరా ఎందుకు గొడవలు మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా అడిగితే ఆడియన్స్ చేస్తారరా ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు ఏమి ఇచ్చాం వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు సత్యం ఏ జాంకాయలు యాప్లిస్ కాయలు పట్టకాయలు మామిడికాయలే ద్రాక్ష పళ్ళు దానిమ్మ పళ్ళు అరటి పళ్ళు సపోటా పళ్ళే అటు పళ్ళున్నవి ఇటు కాయలున్నవి సంచందుకో పల్లేసుకో ముందు వెయిటేసుకో తస్సా దియ్యా ఏంట్రా సూర్యుడు మంచి హుషారుగా ఉన్నా తెల్లారే సింతాల్ సోపెట్టి తోవేశానండి అందుకే ఫ్రెష్ గా ఉన్నాను నువ్వు ఫ్రెష్ గానే ఉన్నావులే మరి పళ్ళు అయ్యి బాబాయ్ ఆటికి కూడా అదే సోపు తోవేశానండి ఈ ఫ్రెష్ే అయ్యి బాబాయ్ జోకింగ్ చేస్తానండి ఏం కావాలో వేసుకోండి సర్లే అన్ని పళ్ళు 3 కేజీలు ఇచ్చే అయ్యి బాబాయ్ అన్ని పళ్ళు ఎందుకండి కొంపతి శోభనమా ఏంటి అబ్బా ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికేవరా అటు పళ్ళు కేజీ ఎక్సైజ్ చేస్తానండి బలంగా ఉంటది ఏంట్రా ఉండేది అసలు పళ్ళుకి శోభనానికి సంబంధం ఏంట్రా శోభనం చేసుకోవాలంటే పిల్ల ఉంటే సరిపోదు పళ్ళు ఎందుకు ప్రతి వాడికి నా శోభనం గురించే కావాలి మొత్తం నా మీద పైరు అయిపోతారేటంటే కొంచెం అటు కూడా దాచుకోండి అబ్బా ఒరే నీకు దండం పెడతానరా మాటి మాటికి శోభనం అనకరా అది కదండి మరి ఫస్ట్ నైట్ ఇంకోసారి ఫస్ట్ నైట్ అన్నామంటే నేను పక్ షాప్కి వెళ్ళిపోతాను అయ్యి బాబాయ్ వద్దులేండి ఇది కూడా మీ సంచి ఇలాగి జ్యూస్ షాప్ ఓపెనింగ్ టైం అయింది Hey guys, మీరు బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్ ఐపీఎల్ కోసం రెడీ ఉన్నారా ఇది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ సీజన్ కోసం నేను నా పార్ట్నర్ వెతుక్కున్నాను ఇప్పుడు నేను వరల్డ్స్ నెంబర్ 1 గేమింగ్ ప్లాట్ఫామ్ పరి మ్యాచ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను అండ్ నేనే కాదు ఎవ్రీడే థౌసండ్స్ ఆఫ్ ప్లేయర్స్ పరి మ్యాచ్ లో ఆడి విన్ అవుతారు ఈ ప్లాట్ఫామ్ మార్కెట్ లో బెస్ట్ ఆర్డ్స్ ఆఫర్ చేయడంతో పాటు లైట్నింగ్ ఫాస్ట్ విత్డ్రాల్స్ క్విక్ అండ్ ఈజీ రిజిస్ట్రేషన్ అండ్ మల్టిపుల్ లోకల్ పేమెంట్స్ ఆప్షన్స్ ని కూడా ఆఫర్ చేస్తుంది మీకు ఇంకా ఏం కావాలి నేను బిగ్ ఐపీఎల్ 2023 గివ్ అవే ని అనౌన్స్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అది కూడా ఎవ్రీ వీక్ అమేజింగ్ ప్రైజెస్ ని గ్రాప్ చేసుకోవచ్చు అండ్ ఒక గ్రాండ్ ప్రైజ్ మీకోసమే మీరు పరి మ్యాచ్ లో ఏ ఐపీఎల్ మ్యాచ్ లో అయినా మినిమం 800 రూపీస్ అట్ 1.6 ఆర్డ్స్ ని బెట్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా గివ్ అవేలో ఎంటర్ అవుతారు అండ్ మీరు 10 PS5s 10 ల్యాప్టాప్స్ అండ్ ఐపీఎల్ 2023 టికెట్స్ అండ్ ఇంకా ఎన్నో గిఫ్ట్ ని పొందొచ్చు అండ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ఐపీఎల్ 2023 కి మీకు ఒక బ్రాండ్ న్యూ కార్ కూడా ఇస్తారు సో మీరు స్టైల్ గా రోడ్ మీద డ్రైవ్ చేయొచ్చు వెయిట్ ఇంతే కాదు ఇంకో ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే పరి మ్యాచ్ మీకు వెల్కమ్ బోనస్ 250% ని ప్రొవైడ్ చేస్తుంది ఎస్ మీ ఫస్ట్ డిపాజిట్ కి 250% ఎక్స్ట్రా సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ పరి మ్యాచ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ ఐపీఎల్ 2023 లో ఫెస్టివల్ ఆఫ్ విన్నింగ్స్ ని సెలబ్రేట్ చేసుకోండి దేవుడా ఆ పిసినగొట్టు ఫ్యామిలీకి ముక్కుగడికి దూరంగా ఎవరికి తెలియకుండా ఈ జ్యూస్ బండి పెట్టుకున్నా ఈ వ్యాపారం అయినా లాస్ రాకుండా బాస్ అయ్యేలా చూడు ఏయ్ రావాలమ్మా రావాలి తాగాలమ్మా తాగాలి చల్ల చల్లని ఫ్రూట్ జ్యూస్ సమ్మర్ స్పెషల్ రెండ్రా బాబు ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏ రావాలమ్మా రావాలి తాగాలమ్మా తాగాలి చల్ల చల్లని ఫ్రూట్ జ్యూస్ ఎవడనొచ్చి వచ్చి తాగండిరా మీ అమ్మ గడువు మాడ ఈ ఎండకి ఫ్రూట్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ అయిపోయేలా ఉన్నాయి ఎవడైనా వచ్చి తాగండి రా రే ఎండలు సంపేస్తాయి మాస్టర్ అయితే చచ్చిపోరా చచ్చిపో ఎక్కడికెందుకు వచ్చా జ్యూస్ తాగుదామని వస్తే ఏరా పోరా అని మర్యాద లేకుండా మాట్లాడతావా జ్యూస్ తాగుదామని వచ్చారా ఏం జ్యూస్ సార్ గాడిద గుడ్డు జ్యూస్ అది మన దగ్గర ఉండదుగా ఉన్నా ఆ జ్యూస్ తీసుకుని బేస్ లో పెట్టుకో ఇందాక వరకు కస్టమర్ రాలేదని బాధపడ్డాను ఇప్పుడు కస్టమర్ వచ్చిన నా చేత్తో నేను గెంటేశాను తిదిగా తాబు తండు తూసు తండు తూసే ఈ తొండ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది బురే తత్తి నువ్వేంట్రా అక్కడ తది తేన్ తడతాలి నువ్వేంటి తిక్కడ జ్యూస్ బండి పెట్టారా కొత్త బిజినెస్ మొన్న మీరు పెట్టారుగా పెద్ద బొక్క ఆ బొక్కను పోల్చడానికి ఈ బొక్క తక్కలా తుంది తొక్కలా ఉందా తిత్తి తక్కగా తుంది ఓ చక్కగా ఉందా ఇంతకీ నువ్వేంటి ఎలా వచ్చా జాబ్ కావాలా తేన్ తెంక తాబులు తేయడం తానేతేను జాబులు చేయడం మానేసావా ఏరా నాకు టోల్ఫ్రెండ్ దొరికింది కదా ఎంజాయ్ చేస్తున్నాను స్వాతి తెలత హా సతీష్ చెప్పు ఎవరితో బెగ్గరా నీ దగ్గరమే చేంజ్ ఉంటే ఇచ్చి బెగ్గరా స్వాతి తను దగ్గర తాదు తా తెస్తుంది అవునా సారీ ఫేస్ చూసి బెగ్గర అనుకున్నాను మళ్ళీ
పర్లేదులేరా, ఏం తాగుతారో చెప్పు. రెండు తేపిల్ తూతి దోరా. సారీ అండి, ఏదో అనాలని కాదు, మీ ఫేస్ చూస్తే నిజంగానే బెగ్గర్లా ఉంది, అందుకే అన్నాను. అబ్బా, నేనెంత బెగ్గర్లా ఉన్నా, ఎందుకండి అన్ని సార్లు అంటారు? ఒక బెగ్గర్ని కూడా అన్ని సార్లు బెగ్గర్ అంటే ఆ బెగ్గర్ ఎంత ఫీల్ అవుతాడో తెలుసా? అంటే మీరు నిజంగానే బెగ్గరా? మళ్ళీ బెగ్గర్. మర్యాదగా దీన్ని తీసుకొని వెళ్ళిపో. మీరెక్కడ ఉన్నారంటే జ్యూస్ లో షుగర్ బదులు ఎంత విషం కల్పించేతాయితే ప్రసాదంగా ఫ్రీగా దొరికే ఉత్తరేం తింటా, వీటిని ఏదైనా చేసుకుని తింటే బాగుంటది. అబ్బా, ఎంత పెళ్ళి అయితే మాత్రం అంకుల్ అనేస్తావా? నువ్వు పెళ్లి కాకపోయినా అంకుల్ లాగే ఉంటావు అంకుల్. ఇడితో మనకెందుకులే, ఏంటి ఎలాగొచ్చా? ఈ 2 రూపాయలు తీసుకుని అట్టిపండు జ్యూస్ ఇవ్వు అంకుల్. 2 రూపాయలకు అట్టిపండే రాదు, జ్యూస్ అవడతాడా నీకు? నువ్వు ఇలా అంటావని ముందే తెలిసి అట్టిపళ్ళు తెచ్చుకున్నాను, ఇదిగా జ్యూస్ చేసి ఇచ్చేస్తే తాగేసి వెళ్ళిపోతాను. ఒరే, ఇదేమన్నా పిండి మిల్లు అనుకున్నావా? పిండి నువ్వు తెచ్చుకుంటే ఆడిచ్చి ఇచ్చేయడానికి. జ్యూస్ షాప్ రా, జ్యూస్ షాప్. ఇక్కడ జ్యూస్ ఒకటే అమ్ముతాను, అది కూడా నా ఫ్రూట్స్ తో. లలే, నేను అడిగితే ఇవ్వలేదు కదూ, చూడు నీ కొట్టు కొట్టుకుపోతుంది, ఇదే నా శాపం. వరా బెప్పం. లో క్లాస్ ఫ్రూట్ జ్యూస్. గ్లాస్ లోనే ఇస్తాం సార్. క్లాస్ కి క్లాస్ కి తేడా తెలీదు, ఇట్స్ ఓకే, నీ యోగ్య తింటే. ఎంతకేమికేం కావాలి? ఆర్సీబీ కప్పు కొట్టడం కావాలి, ఇస్తావా? జ్యూస్ కప్పు కావాలంటే ఇస్తాను, ఐపీఎల్ కప్పు అంటే కష్టం. ఇట్స్ ఓకే, మీ దగ్గర స్పెషల్ ఏంటి? అన్ని స్పెషలే, ఇంతకీ నీకు ఏ ఫ్రూట్ జ్యూస్ కావాలి? సారీ, నా జ్యూస్ టైం అయిపోయింది. ఐ డోంట్ వాంట్. 9 crore - 1, గాడ్ ఈస్ గ్రేట్. ఎక్కడ దొరుకుతారా బాబు నాకు వీళ్ళందరూ? ఏ నోటితో ఉన్నావురా, ఏదో ఫోన్ చేస్తున్నాడు. అమ్మో, నేనెత్తను. అబ్బా, నువ్వింకా బతికే ఉన్నావారా? మంచు విష్ణు సినిమా చిన్న, నేను ఇంకా బతికే ఉన్నా. కాల్ చేయకపోతే చచ్చిపోయావు అనుకున్నా. కొత్తగా పెట్టావంటే చూసు, బిజినెస్ ఎలాగుంది బాస్? ఏముంది, అంతా లాస్. ఏమంటున్నావురా? అది కాదు బయ్యో, నువ్వు ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెద్ద డాను కదా, నా లోకల్ జ్యూస్ షాప్ సక్సెస్ అవడానికి ఏమైనా ఐడియా ఉంటే ఎవరా? ఆ ఐడియాలో ఒక ఐడియా నా ముఖాన్ని కొట్టరా, సక్సెస్ అయితే షాప్ కి నీ పేరు పెట్టుకుంటా. పెట్టాల్సింది నా పేరు నహి, రాఘవేంద్రరావు నాతు సహి. అబ్బా, నీ జీవితంలో నేను 4 మంచి ఐడియా ఇచ్చావరా, ప్రాఫిట్స్ వస్తే నీకు కొన్ని పైసలు పంపిస్తాలే. పైసలు ఎందుకు బొక్క? ఐ వాంట్ టు ఆల్సిన్ చెక్క. నువ్వు ఫోన్ పెట్టరా చైనాకా చెక్క. సార్, ఏంటి సార్? సంయుక్త నేనని కోసం సపోర్టా పల్లా, నడుమే కొట్టడానిక. అబ్బాబ్బా, సూపర్ సార్. ఏంటయ్యా సంయుక్త సమంత అంటున్నావు, హీరోయిన్లా? మరి కాదా, రాఘవేంద్రరావు గారు ఫోన్, నెక్స్ట్ సినిమాలో ఫ్రూట్స్ తో సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట. అబ్బో, మరి సినిమాలు ఫ్రూట్స్ అన్ని మన షాప్ నుంచి వెళ్తాయి. బాగుందయ్యా, ఏదో దానంకాయ జ్యూస్ ఇవ్వు. నార్మల్ దానంకాయలు ఇమ్మంటారా, స్పెషల్ దానంకాయలు ఇమ్మంటారా? నార్మల్ అయితే ఏంటి, స్పెషల్ అయితే ఏంటి? నార్మల్ అయితే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ స్పెషల్ మన దగ్గరే దొరుకుతాయి. ఇవేం దానిమ్మ పళ్ళు అనుకున్నావు? పెళ్లి సందడి సినిమాలో శ్రీలీల ముద్దు పెట్టుకున్నావు ఇవే. అవునా? అవును. అయితే నాకు దాంతోనే జ్యూస్ చేసి ఇవ్వా. 100 రూపాయలు అవుతుంది మరి. 150 తీసుకో అయ్యా, ముందు నాకు జ్యూస్ చేసి ఇవ్వు. ఇలాంటి 4 బేరాలు వస్తే చాలు, బడ్డీని బంగ్లా చేసేయచ్చు. రండి బాబు రండి, చల్ల చల్లగా చిల్లి చిల్లిగా అనుష్క యాపిల్ జ్యూస్, కాజల్ కర్బూజా జ్యూస్, సమంత సపోటా జ్యూస్, పూజా పాప పుచ్చకాయ జ్యూస్, నయనతార నారంజకాయ జ్యూస్, పాయల్ పపాయా జ్యూస్. రావాలమ్మా రావాలి. సమంత జ్యూస్ ఒకటి అన్నా. బాబు, నాకు ఒక సన్నీలియం జ్యూస్ అయ్యా. తాత, బాగా వేడి చేసినట్టుందిగా, లైన్ లో ఉండి ఇస్తాను. వెనకాల మీరు కూడా లైన్ లో ఉండండి, ఇస్తాను.
అబ్బా గల్లా పెట్టి గలగల్లా ఆడిపోతుంది. ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా ఫుల్ ప్రాఫిట్స్ బొక్క పడేదేలే. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఏంటి ఏమీ అవ్వలేదు, నీకు దూరంగా ఉన్నాను కదా, బానే ఉన్నాను. బాబు ఓ చూసివ్వు. ఏంట్రా అనేది, నీ వల్లే నా జీవితం సగం బొక్క పడింది. ఇదిగో బాబు చూసమ్మంటుంటే సరే ఏం చేశానంటావేంట్రా? నువ్వు ఎక్కడ అడుగు పెడుతున్నా అక్కడ బొక్కే. ఏం కాదు, అప్పటి వరకు బానే ఉంటది, నువ్వు వచ్చాక పడుతుంది. ఇదిగో బాబు జ్యూస్ అడుగుతుంటే ఏంటి అక్కడ ఫోను? ఏంటి జ్యూస్ తాగబో చచ్చిపోతావా? ఏదో కుడితి కోసం గే తెరిచినట్టు జ్యూసు జ్యూసు అనుకోని ఒక 5 నిమిషాలు ఆగు. అవునరా, మొన్న ఐస్ క్రీమ్ పార్లర్ బొక్కెట్ ఇచ్చారుగా, అందుకే జ్యూస్ బండ్ పెట్టుకున్నా. అమ్మా నేను చెప్పను, నువ్వు వచ్చి జ్యూస్ తాగు, నా రక్తం తాగుతావు. ఇప్పటిదాకా పెట్టిన బొక్కలు సరిపోయి. ఏంట్రా మనిషిని ముందు పెట్టి ఫోన్ మాట్లాడుతున్నావు? అరే నువ్వు ఒకసారి లైన్ లో ఉండరా? ఏంటి భయ్యా నీ ప్రాబ్లం ఏంటి? నాకు జ్యూస్ ఇవ్వు. ఇవ్వను, ఏం చేస్తావు? అసలు ఇక్కడ జ్యూస్ బండి పెట్టడానికి ఎవడిచ్చాడ్రా నీకు పర్మిషన్? నేను జ్యూస్ బండి పెట్టుకోవడానికి ఎవడేవడమేట పర్మిషన్? దిస్ ఈస్ మై బండి, మై స్ట్రీట్, మై సిటీ, మై సిటీ, నాకు ఇష్టం వచ్చిన చోట పెట్టుకుంటాను. ఆహా ఏంట్రా ఆహా హాట్ స్టార్ ప్రైమ్, ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే కుళ్ళిపోయిన సపోటాలు తీసి నీ గొంతులో కుక్కేస్తాను. నాకే జ్యూస్ ఇవ్వకుండా అన్ని మాట్లాడతావా? ఐ విల్ సీ యువర్ ఎండ్. అంటే ఈ వీధి డెడ్ ఎండ్ అంటే పెళ్ళి. నువ్వు చెప్పరా గొడవలు లేవు, గోదావరిలో పడవలు లేవు, బొక్క పెట్టడానికి నువ్వు లేవు, నాకు అది చాలు. పెట్టు లేదు, సమస్య చాటు లేదు, నీలాంటి దరిద్రానికి దూరంగా ఉంటే 2 రూపాయి అమ్మానికి దగ్గరైనట్టే. ఇంకా నా ఎదుగుదల నాపడం ఎవడ వల్ల కాదు, చూస్తూ ఉండండి, ఎక్కడున్న ఈ బడ్డీని ఎక్కడికో తీసుకెళ్తా. ఇంకా మాట్లాడలేవు, మాట్లాడుకోవడలేవు, జ్యూసులు పిండుకోవడాలి. ఫోన్ పెట్టే. ఏ మై షాప్, ఇక్కడ నా షాప్ ఉండాలి. ఏమైంది? పర్మిషన్ లేకుండా ఫుట్పాత్ మీద పెట్టావని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తేశారు. ఒక్క ఫోన్ కాల్ గ్యాప్ లో ఇంత విధ్వంసం, ఇంతకీ ఎవరు సార్? మీరు మున్సిపల్ ఆఫీసర్? సార్ బడ్డీ పట్టుకెళ్తే పట్టుకెళ్లారు, అందులో ఉన్న డిబ్బి ఇచ్చేయండి సార్, అసలుకే బోల్ డబ్బులు ఉన్నాయి. పర్మిషన్ లేని ప్లేస్ లో పెట్టినందుకు ఫైన్ లో జమ చేసుకుంటాం, బడ్డీ నాదే డిబ్బి నాదే. చల్ హట్. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను, మీరు తీసుకెళ్లారా? బై బై.